సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం ఓం శారదా శారదాంబోజ వదనా వదనాదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిస్సన్నిధింగ్ క్రియాతు వ్యాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసియ నమో నమ ఓం శ్రీ జ్ఞాన సరస్వత్యై నమ శ్రీ వ్యాసదేవాయ నమ శ్రీ గురుభ్యో నమ మరి రోజున మంత్రబలం కార్యక్రమంలో తొందరగా వివాహం జరగాలంటే మంచి అమ్మాయితోటి వివాహం జరగాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా నేను చెప్పినటువంటి మంత్రాన్ని తప్పకుండా నలభై ఒక్క రోజులు పఠించి నేను చెప్పిన పరిహారాన్ని పాటించి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు తప్పకుండా తొందరలోనే వివాహం జరుగుతుంది అది కూడా మీరు కోరుకున్న అమ్మాయితోటి మంచి వధువుతోటి వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత కూడా మీ యొక్క దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది కాబట్టి ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవుతున్నా ఎన్ని సంబంధాలు చూస్తున్నా కుదరకపోయినా ఎవరైనా సంబంధం కుదిరి మధ్యలో ఆగిపోయినా లేకపోతే పెళ్లి చూపులు చూసి వెళ్ళి మళ్ళీ చెప్తాము మళ్ళీ చెప్తామని వాయిదా వేస్తున్నా కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని శ్రద్ధగా నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అదేమిటయ్యా అంటే ఓం మూలి మూలి మహామూలి సర్వం సంక్షోభయ సంక్షోభయ ఉపద్రవేభ్యస్వాహ ఓం మూలిమూలి మహామూలి సర్వం సంక్షోభయ ఉపద్రవేభ్యస్వాహ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు రాత్రిపూట పది గంటల సమయంలో మీ ఇంటిలో తూర్పు దిక్కుగా కూర్చుని ఒక దీపాన్ని వెలిగించి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా స్మరించుకున్నట్లయితే ఆ స్మరించుకుని తర్వాత ఈ యొక్క మంత్రాన్ని నలభై ఒక్క రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు దీక్షగా చేస్తే గనక తప్పకుండా మీకు వివాహం తొందరలోనే జరుగుతుంది ఆ జరిగిన వివాహం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం అంతా కూడా మీరు చాలా సంబంధాలు చూసి అలసిపోయి అదే చూసిన సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం ఇలాంటి వివాహ సంబంధమైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తొందరగా వివాహం కావాలి అనుకునేవారు వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉన్నవారు అదే దగ్గర దాకా వచ్చి మీ యొక్క ప్రయత్నాలు ఆగిపోతున్నవారు మీరందరూ కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు నలభై ఒక్క రోజులు దీక్షగా చదివినట్లయితే నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు దీక్షగా చదివినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రతిరోజు రాత్రి పది గంటల సమయంలో తూర్పు దిక్కుగా దీపాన్ని వెలిగించి ఓం మూలి మహామూలి సంక్షోభయ సంక్షోభయ ఉపద్రవేభ్య స్వా ఈ యొక్క మంత్రాన్ని శ్రద్ధగా పఠించండి మీకు మంచి సంబంధం కుదిరి చాలా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ ప్రయత్నంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క విగ్రహాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క పెళ్ళి అనేది విజయవంతంగా జరుగుతుంది తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది అదేవిధంగా ఈ మంత్ర జపంతో పాటు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధన చేయడమే కాకుండా మీకు చేరువులో ఉన్నటువంటి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయానికి వెళ్ళి మంగళవారం నాడు కానీ కృత్తిగా నక్షత్రం నాడు కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర వారికి అభిషేకం చేయించుకుని ఎర్రని వస్త్రాన్ని సమర్పించి వీలైతే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర వారికి మీరే స్వయంగా కళ్యాణం జరిపించండి మీ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టి ఆ స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని జరిపించండి ఈ విధంగా కూడా మీకు వివాహ విషయంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి తొందరలోనే వివాహం జరుగుతుంది జరిగిన వివాహం వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది కాబట్టి ఏదైనా సరే ఒక్క రోజులో అవ్వదు ఏదైనా సరే ఒక్క రోజులో అవ్వదు మనం ఈవేళ ప్రయత్నం చేసి ఈవేళ విజయాన్ని సాధించాలి అంటే కష్టం దానికి ఒక దీక్ష అవసరం పట్టుదల అవసరం చేయడానికి కృషి అవసరం అదేవిధంగా మంత్రం అంటే ఈ కలియుగంలో కలౌ ముక్తి కలియుగంలో స్మరించడం చేతే ముక్తి జరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో స్మరించండి జపించండి ఈ యొక్క మంత్రాన్ని సాధన చేయండి మీకు తప్పకుండా మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి ఈ పరిహారం చేసి తొందరలోనే వివాహం ఆలస్యమైన వారందరికీ కూడా మంచి సంబంధాలు కుదిరి మీ అందరికీ కోరుకున్న వారితో వివాహం జరగాలని జరిగిన తర్వాత కూడా మీ యొక్క దాంపత్య జీవితం మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఆనందంగా సాగాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి